ఎన్ని బిర్యానీలు తిన్నావు, ఎంత కరిగించాలో. మా అమ్మ వద్దన్నా బిర్యానీ తిన్నాను, తీసి కాదు కరిగించావు. పెట్రోల్ బండికి డీజిల్ కొట్టినలాగా నాన్ వెజ్ బండికి వెజ్ సడన్ గ్యాస్. హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం, సుస్వాగతం. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా జిమ్లో జాయిన్ అయ్యి వచ్చానని. వీడియోస్ ఉన్నప్పుడే అవి ఎలాగో టేస్ట్ చేయాలి, వీడియో చేయాలి కాబట్టి టేస్టింగ్ కి అట్లకి తింటాను. బట్ నార్మల్ టైమ్ లో ఓవర్ గా తినకుండా తగ్గిస్తానని చెప్పాను కదా, కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ అయితే ఇదనమాట నాది ఈ రోజు. ఒక 3 eggs అయితే తీసుకున్నాను బ్రేక్ఫాస్ట్ కి. నార్మల్ గా అయితే ఇడ్లీ, వడ, దోశ, మసాలా దోశ, రవ దోశ అని ఇలాంటివి తినేవాళ్ళం టిఫిన్స్ లో. తగ్గించాల్సిన టైం వచ్చింది, గ్రాడ్యువల్ గా మెల్లిమెల్లిగా తగ్గిద్దాం. నేను ఫుల్ గా అయితే ఆపను. ముందు వీడియోలో కూడా అన్నారు బ్రో ఎందుకు ఆపేయడం వీడియోలు, కంటిన్యూ చేయ బ్రో అని. నేను ఫుడ్ ఫీల్డ్ లోనే ఏదైనా చేద్దామని వచ్చినోడిని ఫుడ్ వీడియోస్ ఎందుకు ఆపుతాను చెప్పండి. సో ఫుడ్ వీడియోస్ అయితే అస్సలు ఆపను, ఫుడ్ వీడియోస్ కంటిన్యూ చేస్తాను. ఇట్ సైడ్ నా హెల్త్ మీద అండ్ ఫిట్నెస్ మీద కూడా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తాను, రెండింటికి బ్యాలెన్స్ చేస్తాను. సో మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా చాలా చాలా ఎక్స్ప్లోర్ చేయాలి, చేద్దాం కూడా. మాక్సిమం మనం బ్లాగ్స్ లో కొద్దిగా కన్సిస్టెంట్ గా ఉండడానికి ట్రై చేద్దాం. అండ్ ఈవినింగ్ నుంచి అయితే జిమ్ కి వెళ్తాను, మార్నింగ్ టైమ్స్ వర్క్ ఉంటుంది. సో ఈవినింగ్ టైం కొద్దిగా ఫ్రీ అయ్యాక జిమ్ కి అయితే వెళ్తాను. సో జిమ్ అది కూడా మీకు చూపిస్తాను. ఫుడ్ ప్రిపరేషన్ కూడా అప్పుడప్పుడు నేనే ఇంట్లో చేస్తాను కాబట్టి డైట్ ఫుడ్ కూడా ఎప్పుడైనా నేను ఏమైనా నేను సొంతంగా ప్రిపేర్ చేసుకుంటే ఆ రెసిపీస్ కూడా మీకు చూపిస్తాను. గైస్ ఈ రోజు లంచ్ కి మా ఇంట్లోని చికెన్ కర్రీ, లోపల గుడ్డు కూడా ఉంది. డైలీ తినేదానికంటే కొద్ది రైసే. అలా అంటాడు కదా జిమ్ లోని కప్పు రైస్ తినాలి అని అంటే ఎవడో వెళ్ళి ఎంత పెద్ద కప్పు పట్టుకొని వెళ్ళినలాగా. మనం కూడా అలాంటి వాళ్ళమే, బట్ తగ్గిస్తున్నాం. నార్మల్ గా తినేదానికంటే కొద్ది తక్కువ రైస్ వేసుకొని చికెన్ కర్రీ కలుపుకొని తినేయడమే. అంటే మరీ ఒకేసారి తినడం మానేస్తే నీరసం అయిపోతాం. కొద్ది కొద్ది తిందాం. చికెన్ కర్రీ సూపర్ ఉంది. మెయిన్ ఏంటంటే రైస్ నార్మల్ గా చాలా మంది పొడి పొడిగా ఉంటే ఇష్టం ఉంటది, కానీ నాకు ఎందుకో కొద్ది ఓవర్ కుక్ అయ్యి ముద్దగా అయిపోద్ది కదా, అలా తినడం ఇష్టం అనమాట. ఇలా కొద్దిగా గ్రేవీ నీట్ గా కలిసిపోద్ది, నోట్లో పెట్టగానే అలా మెల్ట్ అయిపోద్ది, స్మూత్ గా వెళ్ళిపోతుంది. మెల్లిమెల్లిగా డైట్ ఫుడ్ ఇవ్వు మమ్మీ, తక్కువ తక్కువ ఇవ్వు మమ్మీ. అంటే ఇప్పుడు చూడు, సడన్ గా చికెన్ మటన్ తిన్నోడు సడన్ గా వచ్చి ఆకుకూరలు తినేసాడు అనుకో, చికెన్ అన్ని మానేసి బాడీ యాక్సెప్ట్ చేయదు కదా. ఇప్పుడు బాడీ ఒక దానికి అలవాటు పడి ఉంటది, దాన్ని తగ్గించడానికి గ్రాడ్యువల్ గా తగ్గించాలి. ఒకేసారి ఆపేసాం అనుకో డిఫెక్ట్ అయిపోద్ది, పెట్రోల్ బండికి డీజిల్ కొట్టినలాగా నాన్ వెజ్ బండికి వెజ్ సడన్ గ్యాస్. డైలీ బ్లాగ్స్ చేస్తాం కాబట్టి ఏమైనా రిజల్ట్ వచ్చిందో లేదో మధ్య మధ్యలో చెప్తా ఉంటాను, ఎందుకంటే జిమ్ చేసి ఫిట్నెస్ మీద డైరెక్ట్ గా నేను వెళ్ళే ఇది కాదు కదా. ఫుడ్ వీడియోస్ చేస్తూ మనం ఎంత వరకు ఏం చేయగలమో చూద్దాం, ఓకేనా? అయ్యా అయ్యా అయ్యా, ఏంది వర్షం, ఏంది దేవోడి అమ్మా. సో గైస్ ఈ రోజే మన ఫస్ట్ డే జిమ్ అనమాట. నార్మల్ గా చెప్పాలంటే నిన్నే ఫస్ట్ డే జిమ్, కాకపోతే జిమ్ కి వెళ్ళి కొద్దిగా ఇలా స్ట్రెచ్చింగ్ గట్టా చేసేసి వచ్చి 2 ప్లేట్లు పానీపూరి తినేసాను. అసలు ఓరు కట్టుకొని ఉండడం అంటే మామూలు విషయం కాదు, అందులోని ఇంతలా ఇంత హార్డ్ కోర్ ఫుడ్ అయినా మనం కట్టుకోవడం చాలా కష్టం. ఉప్పు కారం లేని డైట్ ఫుడ్ అయ్యి అయితే ఉండవు, మనం తిన్న ఫుడ్డే తక్కువగా తిని ఎలా చేస్తున్నాం ఏంటి అంతే, ఇంకేం లేదు. సో ఆ ప్రోగ్రెస్ ఏమైనా ఒక 1-2 మంత్స్ లో నా ప్రోగ్రెస్ ఏమైనా కనిపిస్తే ఓకే మనలాంటి వాళ్ళు కూడా చెయ్యొచ్చు అని అర్థం అవుతుంది అనమాట. ఇంకేం లేదు, జిమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ బయట అయితే చాలా వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ. ఏంటో ఈ మధ్యన వర్షాకాలంలో వర్షం పడకుండా ఉంటది ఏంటి, కానీ మరీ హెవీగా ఈ మధ్యన పడడం, కొద్దిగా ఫ్లడ్స్ లాగా విజయవాడలో రావడం అదంతా ఇది అనిపించింది. కానీ కోఆర్డినేట్ చేస్తున్నాం అనమాట మన విజయవాడలో ఉన్న బ్లాగర్స్ తోని, అక్కడ ఉండే రెస్టారెంట్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. అంటే ఫుడ్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా లేదా ఇది అంతా మాట్లాడుతుంటే అంతా బాగానే జరుగుతుంది, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తాం బ్రో అని చెప్పారు. సో నార్మల్ గా అంతా సెట్ అయిపోతే చాలు. ఇంకా మనమైతే ఇప్పుడు జిమ్ కి వెళ్ళి కొద్దిగా ఎక్సర్సైజ్, అంటే ఫస్ట్ రోజే మొత్తం అంతా డంబుల్లు గింబుల్ ఎత్తేయకూడదు కదా. సో వెళ్ళి మెల్లిమెల్లిగా స్ట్రెచ్చింగ్ చేసి కొన్ని ఎక్సర్సైజులు చేసి వద్దాం. ఏదో అసలు మనకి అసలు ఆనని, మనం ఇప్పుడు దాకా వెళ్ళని, ఏదో ఎప్పుడు ఫుడ్ కోసం మాట్లాడి సడన్ గా జిమ్ కోసం మాట్లాడుతుంది అని తిట్టుకోవద్దు. రెండు వీడియోలు వస్తూనే ఉంటాయి, ఎందుకంటే అది నాకు మనసుకి ఇష్టమైన పని. సో అంత ఎక్స్ప్లోర్ చేయాలంటే మనం కొద్దిగా ఫిట్ గా ఉండాలి. సో అందుకోసం అనేసే నేను ఇది చేశాను, అంతేగాని నేను ఏదో ఓవర్ డైట్ ఫుడ్ అయితే చూపించను. అవసరం అయినప్పుడే తింటాను, అనవసరం అయినప్పుడు తగ్గించడానికి ట్రై చేస్తాను. ఇదంతా కొత్తగా ఉంది నాకు తెలుసు, నాకే చాలా కొత్తగా ఉంది నేను మాట్లాడుతుంటే, బట్ చెయ్యాలి కదా గైస్ అదనమాట. నార్మల్ జిమ్ కంటే అక్కడ ఏంటి డిఫరెన్స్ ఉన్నది అది అయితే మీకు ఇంకో వ్లాగ్ లో నేను చూపిస్తాను, మీకు అర్థం అవుతుంది ఓకేనా. ఇగో ఫస్ట్ జిమ్ కి వచ్చిన తర్వాత ఈ కర్ర తీయాలి గైస్, ఈ కర్రతో ఇప్పుడు స్ట్రెచింగ్ చేయాలి మనం. ఎలా అనుకుంటున్నారు ఇలా పెట్టేసి ఇక మావాడు చేస్తున్నాడు చూడండి, ఇలా చేయాలన్నమాట. కొద్దిగా అది చాలా స్టార్ట్ చేద్దాం, ట్రెడ్మిల్ చేస్తున్నాం గైస్. సరదా తీరిపోతుంది అమ్మా, అమ్మా వద్దన్నా కూర్చోవాలా.
ప్లాంకా బిర్యానీ ఉందనుకోవాలట కిందన మామిడి చూడండి నైట్ తోల తీరిపోతుంది బిర్యానీ తిన్నంత ఈజీ కాదు కూడా కరిగించాం గైస్ ఈరోజు డిన్నర్ అయితే మనం పుల్కా విత్ పనీర్ కర్రీ ఏంటో ఏవేవో తిని బిర్యానీ తినేటోళ్ళం కానీ ఇప్పుడు స్వీట్గా పుల్కా పనీర్ కర్రీ మా ఊడు నా దగ్గర ఉంటే భయ్యా ఇంకా డైట్ ఫుడ్ ఈరోజు టేస్ట్ కూడా బాగుంది మంచిగా పనీర్లో లెమన్ పిండుకొని తింటే ఇంకా బాగుంది ఎక్సలెంట్ గైస్ జిమ్ అయితే అయిపోయింది వచ్చేసాం అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం కదా సో ఎక్కువ ఏం కాకుండా లైట్ లైట్ గా అయితే స్ట్రెచింగ్ లాగా కొద్దిగా లైట్ వర్కౌట్ రన్నింగ్ అండ్ ఈ కార్డియో అయితే చేసాం అనమాట కొద్దిగా ఆ పెయిన్ అదంతా అంటే ఏదైనా చేస్తున్నప్పుడు సడన్ గా మన పొట్ట వర్కౌట్ చేస్తున్నప్పుడు అదొక టైప్ ఆఫ్ పెయిన్ వస్తుంది చెప్తున్నాను కదా వేరేగా ఉంది కొత్త ఎక్స్పీరియన్స్ అంటే కొత్త ఎక్స్పీరియన్స్ అంటే ముందు వెళ్ళేవాడిని కానీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇంత లావు అయిపోయిన తర్వాత వెళ్ళడం కదా సో చాలా డిఫరెంట్ గా ఉంది చాలా డిఫికల్ట్ గా ఉండబోతుంది ఈ జర్నీ మాత్రం అంటే నాతో పాటు మా వాళ్ళు ఏంటంటే నన్ను మోటివేట్ చేస్తూ ఉంటారు అంటే మోటివేటెడ్ గా ఉండి తగ్గితే ఇంకా బాగుంటానేమో లేకపోతే ఇంకా కొద్దిగా ఫిట్ గా ఉంటే బాగుంటదేమో అని చెప్పి వాళ్ళు కూడా నాకు మోటివేట్ చేస్తున్నారు చాలా బాగుంది బిర్యానీ తిన్నంత ఈజీ కాదు దాన్ని కరిగించడం మనం ఎన్ని బిర్యానీలు తిన్నామో ఎంత కరిగించాలో మామూలుగా ఉండదు ఇది మాత్రం సరదా తీరిపోద్ది మనకి అంతే అసలు అద్దు పద్దు లేకుండా బాడీలో బిర్యానీ లెవెల్స్ పెంచుకుంటూ పోయాం ఇప్పుడు ఆ లెవెల్స్ తగ్గించాలి అంటే పొద్దున్న ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ ఇంకొద్ది బిర్యానీ లెవెల్స్ మనం యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు పెరిగిన లెవెల్ తగ్గించాలి మనం ఇప్పుడు నువ్వు జిమ్కి వెళ్తానన్నావు కదా ఏంటి ఇక్కడ ఫుడ్ తినేస్తున్నావు అనకండి నా పాటలేదో నేను పడుతున్నాను ఫుడ్ వీడియోస్ కంటిన్యూ చేస్తాను అండ్ జిమ్ లో కూడా ఇది చేస్తాను వీడియో ఉందనుకోండి మధ్యాహ్నం నైట్ కంట్రోల్ చేస్తాను మధ్యాహ్నం వీడియో ఉందనుకోండి మార్నింగ్ నైట్ కంట్రోల్ చేస్తాను అలా అనమాట ఏ పోర్ట్ వీడియో ఉంటుందో దాన్ని ఆల్టర్నేటివ్ పోర్ట్లు కొద్దిగా కంట్రోల్ చేస్తే ఓవర్ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటామని అంటే ఇప్పుడున్న దానికంటే పెరిగిపోకుండా కొద్దిగా దానికి తగ్గ మనం ఒక పోర్ట్ తినేసి తర్వాత దానికి తగ్గ కొద్దిగా ఏదో వర్కౌట్ చేస్తే కొద్ది వరకు మేనేజబుల్ గా ఉంటది కాబట్టి నేను అలా ప్లాన్ చేసుకున్నాను కొన్ని ఉంటాయి కదా లైక్ జిమ్కి వెళ్ళినప్పుడు కానీ వర్కౌట్ అయిన తర్వాత కానీ తినడానికి కొన్ని కొన్ని రెసిపీస్ ఉంటాయి అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను అవైతే వ్లాగ్స్ లో పెడతాను మాక్సిమం ఆ షెడ్యూల్ అయితే ప్లాన్ చేసి దానికి తగ్గ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ డిన్నర్ ఎలా ప్లాన్ చేయాలనేది ఒకసారి ఫిగర్ అవుట్ చేసుకుని ముందు ముందు వ్లాగ్స్ లోనే అప్డేట్ చేస్తాను బాడీలో ఏంటంటే ఏదో తినేసామని కాకుండా మన ఎంత క్యాలరీ ఇంటేక్ చేసుకోవాలి అనేది కూడా ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటే దాన్ని బట్టి మనకి బాగుంటది అనుకుంటున్నాను ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి మీ సజెషన్స్ కూడా నాకు కింద కామెంట్ లో చెప్పండి అండ్ మన డైలీ వ్లాగ్స్ లోని డైలీ రొటీన్స్ లోని ఇంకేమేమి యాడ్ చేస్తే బాగుంటుంది అది కూడా కింద కామెంట్స్ లో చెప్పండి నేను ట్రై చేస్తాను మంచి కంటెంట్ ఇవ్వడానికి సో ఈ వీడియో అయితే ఎంటర్టైన్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బై అండ్ చియర్స్ గైస్.